నెక్కుని చిన్నగా సర్దుకుంటూ కుట్టుకోవాలి लाने स्टिचिंग किंदी वरकु स्टिच वेसुकुंटा पोवाली इला सर्दुकुंटू निदानंगा क्लॉथ मीद स्टिचिंग वेसुकुंटू वेल्लाली टू क्लॉथ्स नी जॉइंट चेसुकोवाली దాని తర్వాత మనం కింద ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టి స్టిచ్ చేసుకోవాలి मन इला कुटेट इला पेटे स्टिचिंग अने मंजे इट सैड जॉइन सैड को जॉइन ఇప్పుడు మనము నెక్ మొత్తం ఇలా టూ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా టూ క్లాత్ ని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మనకున్న క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి नेक पार्ट कूडा एक्स्ट्रा क्लॉथ कट चेसुकोवाली क्लियर गा अर्थम अवडं कोसम नेनु मोत्तं चूपिस्तुन्नानंडि मीकु एला कट चेसुकोवाला अनेदि कूडा टू ड्रेसेस इलाने कट चेसुकोवाली ఆనంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి మళ్ళీ కటింగ్ మెడ కట్ అయిపోకుండా టూ డ్రెస్సెస్ ఇట్లానే కట్ చేసుకో ఇట్లానే స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేద్దాం ఎంత క్లాత్ వేస్ట్ కుంటే అదంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ అయిపోయింది కదా ఇప్పుడు క్లాత్ మొత్తం కట్ అయిపోయింది
ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఎంత ఉంది అంతే అండి. ఇంకో డ్రెస్ కూడా ఇలానే కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు రెండు ఇలా నీట్గా మనం పక్కన ఉన్న సైడ్ క్లాత్ని కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. టూ అయిపోయింది కదా. ఇప్పుడు మనం క్లాత్ తీసుకోవాలి. మంచిగా క్లాత్ తీసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. టూ క్లాత్ని అలానే ఐరన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ అని ఇది క్యాన్వాస్ అని ఉంటుంది బయట, మీటర్ వచ్చి 40 రూపీస్ ఉంటుంది. దీన్ని తీసుకోవాలి. తీసుకొని మనం నెక్ స్టిప్గా ఉండడానికి ఇది వాడతామన్నమాట. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్స్ని కట్ చేసుకోవాలి. ఇది నాది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది ఇలా ఇది టూ ఫోల్డ్ ఇలా చేసుకున్నాం కదా, ఇది కూడా నీట్గా టూ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఒక పెన్ తీసుకొని ఇలా మార్జిన్ వేసుకోవాలి. కరెక్ట్ మార్జిన్ వేసుకోవాలి. కరెక్ట్ మార్జిన్ వేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది ఇది. తర్వాత ఇప్పుడు దీన్ని మనం రౌండ్ అక్క మనం ఎక్కడ మార్జిన్ వేసామో అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా చూడు, ఇలా రౌండ్గా స్టిక్ కట్ చేసుకోవాలి. అయిపోయింది ఇది. ఒక నెక్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపి. ఇప్పుడు మనము క్యాన్వాస్ని ఇట్లా టూ ఫోల్డ్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత నెక్ కూడా ఇలా టూ ఫోల్డ్ వేసేసుకొని ఇప్పుడు నెక్ను మనం ఇలా ఎంత ఉందో అట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట పెన్నుతో. అయిపోయింది వేసుకున్నాం. దీన్ని మనం సేమ్ మనం ఎక్కడైతే పెన్తో మార్జిన్ వేసామో అక్కడే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ మీరు ముందుకి వెనక్కి కట్ చేసుకుంటే మనకి నెక్ దగ్గర క్లియర్గా రాదన్నమాట. మనము ఈ నెక్ దగ్గర ఇలా క్యాన్వాస్ నీట్గా వేసామంటే డ్రెస్సుకి మంచి లుక్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఐరన్ చేసుకున్నాం కదా, వాటిని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మెరుపులుగా కనిపిస్తుంది ఒక సైడు, మెరుస్తున్నట్టుంది చూడండి, అది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఐరన్ ఎక్కువ హీట్ పెట్టుకోకూడదు. ఎక్కువ హీట్ పెట్టుకుంటే ఇది కాలిపోతుంది. మీడియం హీట్తో ఇలా ఐరన్ చేసుకోవాలి. ఒక్కసారి చేసుకుంటే అతుక్కుపోతుంది. అతుక్కుపోయింది. ఒక్కసారి చేసేస్తే నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. దానికి ఇలా ఎట్ సైడ్ కన్వీనియంట్ అనిపిస్తే అటు సైడ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవడమే. ఇంకా అతుక్కుపోతుంది. దీన్ని మనం ఇలా సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనకి
మనకి ఇక్కడ కొంచెం లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఆయన కొడితే అయిపోతుంది. ఇప్పుడు సేమ్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి అంతా. మొత్తం ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని ఒక్కసారి స్టిచ్ చేసేసుకుంటే మనకి నెక్ రెడీ అయిపోతుంది. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఎప్పుడైనా మనము నెక్ స్టిచ్ చేస్తున్నామంటే చూసుకుంటూ నిదానంగా వేసుకోవాలి. నెక్ పోయిందంటే ఇంకా డ్రెస్ కూడా ఏమీ లుక్ రాదు. ఇలా ఇది ఫ్రంట్ నెక్ కదా, బ్యాక్ నెక్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకుందాం. ఇది కూడా బ్యాక్ నెక్ అన్నమాట. టూ ఒకటే సార్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు నేను వీక్లీ 2-3 స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ. చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది కదా స్టిచ్ చేయడం. ఇప్పుడు 2 కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా మనకి ఇక్కడ, ఇది ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. నిదానం కట్ చేసుకోవాలి. కొంచెం కింది క్లాత్ కట్ అయిందంటే మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా, రెడీ అయినాయి కదా. ఫస్ట్ మీకు ఫ్రంట్ నెక్ ఎలా వేయాలో వేసి చూపిస్తాను. చూడండి క్లియర్గా ఇలా నెక్ ఇలా స్ట్రైట్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ ఇలా చూసుకోవాలి మనకు వస్తుందా లేదా, కరెక్ట్ కట్ చేసామా లేదా అనేసి. ఇప్పుడు మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక్క స్టిచ్ ఇలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకోవాలి మనం. ఇలా అన్నమాట నిదానంగా. ఇది ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ సరిపోయినా అయిపోయిందా? నెక్స్ట్
చూడండి ఇలా అనుకోవాలి ఇలా అనుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా అనుకుంటూ దీని మీదే స్టిచ్ పడాలి కుట్టడం మనకి అయిపోయిందన్నమాట ఇది ఇలా మార్చుకోవాలి ఇలా మార్చుకొని ఒకసారి ఐరన్ చేసేస్తే నెక్ మనకి స్ట్రైట్ గా నీట్ గా నిలబడుతుంది ఇప్పుడు సేమ్ ఇది ఎలా కుట్టామో బ్యాక్ కూడా అలా కుట్టేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇలా వేసుకోవాలి మనం షోల్డర్ అటాచ్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ ఒరిజినల్ ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత షోల్డర్ అనేది మనం ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి చూడండి ఇది మనకు ఫ్రంట్ ఇది బ్యాక్ ఎప్పుడైనా షోల్డర్ ఇట్లా బ్యాక్ ది ఇలా పెట్టుకోవాలి టు సైడ్స్ కూడా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి జస్ట్ కొంచెం ఇలా పెట్టేసుకోవడం ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి ముందుకు వెళ్తే సరిగా నిలబడేస్తుంది ఒక సైడ్ షోల్డర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇచ్చి ఇలా అనుకుంటూ షోల్డర్ కుట్టేసుకోవడమే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా స్టిచ్ హోల్డర్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం దీన్ని ఇలా అనుకోవాలన్నమాట ఇలా ఇటు సైడ్ కూడా ఇలా అనుకున్నామంటే మనకి నెక్ స్టిప్గా నిలబడిపోతుంది ఇంకా అలా ఇప్పుడు దీన్ని ఒకసారి ఐరన్ చేసుకుందాం
2 స్టిచెస్ వేసేసుకున్నా తర్వాత లైనింగ్ కు క్లాత్ కి జాయిన్ చేసుకోవాలి जॉइन చేసుకున్నా ఉన్న క్లాత్ ని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలానే 2 హ్యాండ్స్ రెడీ చేసుకుంటాను సేమ్ ఇప్పుడు ఎలా కుట్టారో అలానే 2 హ్యాండ్స్ కుట్టేసుకోవాలి ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది నేను నీట్ గా కుట్టేసుకొని సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ బాక్ ఎలా తెలుస్తుందంటే ఈ హ్యాండ్ ఇలా వేసుకున్నాం కదా సేమ్ ఇది కూడా మనం ఇలా వేసుకోవాలి సేమ్ అది ఎలా వేసుకున్నామో ఇలా వేసుకోవాలి వేసుకున్నప్పుడు 2 సేమ్ ఉన్నాయి కదా ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ అని అర్థమవుతుంది మనకి దీన్ని మనం ड्रेस के हाँ स्टिचेस हाँ स्ट्रैट दी स्ट्रैट इलाको इला चूस करेक्ट चूसकोनी स्टिचेस फ्रंट की फ्रंट हाँ वेवाली रईट रईट हाँ चूसकोनी ఒకసారి ఏ హ్యాండ్ ఎడ్ సైడ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి డ్రెస్ కింద హ్యాండ్ పైన పెట్టుకొని వేస్తున్నా నిదానంగా చూసుకుంటూ మనం వేసేసుకోవాలన్నమాట డ్రెస్ అట్టిట్ అనుకుంటూ ఇలా చూసుకుంటూ వేసేసుకున్నాం కదా దీని మీద ఇంకో స్టిచ్ వేసేసుకుందాం మనకి కుట్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం 2 స్టిచెస్ వేసుకోవాలి ఈ సైడ్ ఎలా వేసామో సేమ్ అదే సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటూ నిదానంగా వేసుకోవాలి ఆ హ్యాండ్ కూడా వేసుకున్నాక ఒకసారి చూపిస్తాను సేమ్ ఇలాగే వేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ అన్నమాట హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో అంత వరకు పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ డ్రెస్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాం కదా సేమ్ అదే మార్కింగ్ లో స్టిచ్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ ఎలా ఉంటే ఇంగ
ఇంకా అలానే సేమ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ముందుకి వెనక్కి అలా అనుకొని అలా పెట్టుకోవాలి, పెట్టుకుని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని దాని మీదే రావాలి ఒక్క ఇలా ఇప్పటి వరకు దాని సేమ్ స్టిచ్ మీదే వచ్చి ఇప్పుడు సైడ్కి తీసుకోవాలి. నేను షేప్ రావాలని ఇట్లా రౌండ్కి తీసాను. ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి. కట్స్ అన్నమాట ఇవి. ఇలా ఇక్కడ నుంచి చూసుకుంటూ ఇలా చిన్నగా పైనుంచి అనుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. ఇలా మీకు ఫస్ట్ నేను ఫస్ట్ వీడియోలో ఎలా కట్ చేయాలి ఏంటి అని క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరన్నా చూడకపోయింటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చూసుకుంటూ నిదానంగా చేసుకోవాలి స్టిచ్చింగ్. ఇలా అనుకోవాలి, అనుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా. ఇలా కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వన్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. సేమ్ మనం ఇటు సైడ్ ఎలా వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవాలి.
चूसको फोल्ड इवी पोड़ पोड़ मन करेक्ट उन्नायो लेवो चूसुकोवाली इट साइड कर्स स्टिचिंग अयिपोयिंदी इट साइड को स्टिचिंग अयिपोयिंदी इप्पुडु मन की इदी इदी टू स्टिच चेसुकोवाली दीनी कूडा सेम मन इंदा कट्स एला स्टिच चेसुकुन्नाम अलाने टू फोल्ड चेसुकोवाली నిదానంగా స్టిచ్ చేసుకోవాలి నేను ఫస్ట్ వీడియో కటింగ్ వీడియో పెట్టాను ఒకసారి ఆ వీడియో చూసి ఈ స్టిచ్చింగ్ అనేది మీరు చేసుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనకి ఇట్ సైడ్ అయిపోయింది ఇట్ సైడ్ కు స్టిచ్ చేసుకుందాం इट साइड को स्टिच चेसुकुंदाम इला मार्चुकोवाली इला स्टिच चेसुकोवाली प्लीज मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मरी वीडियो मे मुझक वस्तान मंच मंच वीडियो तो इला इंका टू सैड्स अने मन स्टिच वेवाली सैड कदा सैड स्टिचिंग इपड़ मन की ड्रस मोत्तम अन्ट ड्रस स्टिच चूँ सारी ड्रस वेसको पक्न सैन पिक चूँ पर्फेक्ट मन की नेक शोल्डर इट सैड कर्स एंत मचाया ఒకసారి నేను వేసుకొని పిక్ యాడ్ చేస్తాను డ్రెస్ కుట్టడం అయిపోయింది మా ఛానల్ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను స్టిచ్చింగ్ వీడియో ఫస్ట్ వీడియో పెట్టాను ఒకసారి ఆ వీడియో చూడండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్